మనం రోజుకి 23,000 సార్లు శ్వాస తీసుకుంటాం. కానీ అన్నిసార్లు శ్వాస తీసుకున్నా కానీ మన శరీరంలో మన బలంలో ఎలాంటి మార్పు లేదు. దీనికి కారణం గాల్లో ఉండే ఆక్సిజన్ను మనం తక్కువ తీసుకోవడం వల్ల. మన అందరికీ తెలుసు, గాల్లో 21% ఆక్సిజన్, అలాగే 78% నైట్రోజన్తో పాటు మిగతా గ్యాసెస్ ఉంటాయని. అలాగే మన శరీరానికి 90% శక్తి అనేది మనం పీల్చుకునే ఆక్సిజన్ ద్వారానే వస్తుంది. మిగిలిన 10% ఎనర్జీ మనం తినే ఆహారం, తాగే నీళ్ల ద్వారా వస్తుంది. భూమి మీద మనం ఒక్కరమే లేము, మనతో పాటు ప్రమాదకరమైన జంతువులు, పురుగులు, ఇంకా కీటకాలు ఉన్నాయి. మనం గాల్లో ఉన్న ఆక్సిజన్ను ముక్కుతో తీసుకునేది తక్కువే. కానీ పురుగులకు, కొన్ని కీటకాలకు వాటి శరీరంలో ట్రాచియా అనే ట్యూబ్స్ లాంటి అవయవాలు ఉంటాయి. వాటితో అవి గాల్లో ఆక్సిజన్ను మనకంటే ఎక్కువగా తీసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్తో మనకొచ్చే ఎనర్జీ కంటే పురుగులకు, కీటకాలకు వచ్చే ఎనర్జీ ఎక్కువ. మీకు తెలుసా, మన భూమి మీద 30 కోట్ల సంవత్సరాల క్రితం గాలిలో ఆక్సిజన్ అనేది 30% ఉండేది. దీనివల్ల అప్పుడుండే పురుగులు, కీటకాలు పెద్దవిగా ఉండేవి. భూమిపైన ఆక్సిజన్ ఎక్కువ ఉండడం మంచిదే కదా అని మీరు అనుకుంటే ఒకసారి ఊహించుకోండి, మన భూమి మీద కానీ, భూమిలో ఉన్న కోర్లో కానీ, అలాగే భూమిపై ఉన్న వాతావరణంలో, నీళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఆక్సిజన్ అనేది రెండింతలవుతే, అంటే 21 కాస్త 42% అవుతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందని. దీంట్లో భాగంగా ముందుగా ఆక్సిజన్ పెరగడం వల్ల మనకున్న ఉపయోగాలేంటో చూద్దాం. ఆక్సిజన్ డబల్ అవ్వడం అంటే గాల్లో అది 42% ఉందని అర్థం. దీనివల్ల మనం ఎక్కువ ఆక్సిజన్ని తీసుకుంటాం. ఇప్పటి వరకు మన మెదడు చేసిన పనితీరు, మన పనుల్లో, మన ఆలోచనల్లో చాలా మార్పు ఉంటుంది. దీంతో మనం ఎక్కువసేపు పనిచేయడం, బరువున్న వస్తువుల్ని లేపడం, అలాగే మనం చేసే ప్రతి కదలికలో అలసట అనేది ఉండదు. ఇలా ఆక్సిజన్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడున్న పొల్యూషన్ అనేది 100% తగ్గిపోతుంది. అప్పుడు ఈ భూమి వాతావరణం 30 కోట్ల సంవత్సరాల క్రితం ఎంత క్లీన్గా ఉందో ఇప్పుడు అలా ఉంటుంది. సో ఆక్సిజన్ ఎక్కువ ఉంటే జరిగేది ఇది. కానీ దీనివల్ల వచ్చే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. 30 కోట్ల సంవత్సరాల క్రితం గాలిలో 30% ఆక్సిజన్ ఉంటేనే పురుగులు, కీటకాలు పెద్ద పెద్దవిగా ఉండేవి. ఇప్పుడు గాలిలో ఏకంగా 42% ఆక్సిజన్ ఉండడం వల్ల చిన్న చిన్న పురుగులు అనేవి ఎక్కువగా ఆక్సిజన్ తీసుకొని మనకంటే పెద్దవిగా మారగలవు. దీంతో వాటికి ఆహారం వేసినప్పుడల్లా మనల్ని వెంటాడి చంపి తినడం, మిగతా జంతువుల్ని కూడా తినడం లాంటివి చేస్తాయి. దీంతో భూమి మీద ఉండే ఫుడ్ చైన్ అనేది తెగిపోవడం వల్ల కొత్త కొత్త ఫుడ్ చైన్స్ అనేవి తయారవుతాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా నీళ్ళనేవి 2 హైడ్రోజన్ ఆటమ్స్తో 1 ఆక్సిజన్ ఆటమ్తో తయారవుతుంది. దీన్నే మనం H2O అంటాం. ఇప్పుడు ఆ ఆక్సిజన్ డబల్ అవ్వడం వల్ల H2O కాస్త H2O2గా మారుతుంది. H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. దీన్ని మనం గాయాలను క్లీన్ చేయడానికి వాడతాం. అంటే మనం తాగే నీళ్లు కాస్త హైడ్రోజన్ పెరాక్సైడ్గా మారితే మన భూమి మీద ఇక నీళ్ళనేవే ఉండవు. ఇంకా ఆక్సిజన్ లేకుంటే అసలు మంటే రాదు. కానీ 42% ఆక్సిజన్ అనేది భూమి మీద ఉంది కాబట్టి ఎక్కడైనా చిన్న మంట అంటుకుంటే అది వెంటనే స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు దాన్ని ఆపడం మన వల్ల కాదు. ఇంకా గాల్లో వైరస్ అనేది చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది. దీనివల్ల ఏ ఒక్కరికైనా ఏదైనా జబ్బు వచ్చినా ఆ వైరస్ గాల్లో స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల మిగిలిన వాళ్ళందరికీ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. వీటితో పాటు మామూలుగా మన భూమిలో ఉండే ఎర్త్ కోర్ అనేది 45% ఆక్సిజన్తోటే తయారవుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ డబల్ అవ్వడం వల్ల ఆ కోర్ కాస్త 90% ఆక్సిజన్తో ఉంటుంది. దానివల్ల భూమి ఇప్పుడున్న సైజ్ కంటే కొంచెం పెద్దదిగా అవుతుంది. దీనివల్ల ఎర్త్ మీదున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది. చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్ డబల్ అవ్వడం వల్ల కొన్ని లాభాలున్నాయి, అలాగే ఎక్కువగా నష్టాలున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న ఈ 21% ఆక్సిజన్ అనేది మనకు, మన భావితరాల వారికి కూడా వస్తుంది కాబట్టి మనం దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ను మీ ఫ్రెండ్స్కు చెప్పాలనుకుంటే ఈ వీడియోని వాళ్లకు వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా పొందాలనుకుంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.